రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సొంతూరు కృష్ణా జిల్లా పెదపారపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ ఊరు నుంచి వెళ్లి దేశం గర్వించే స్థాయికి చేరుకున్న రామోజీరావు ఇక లేరన్న నిజాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి చెందిన వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కడున్నా అనుక్షణం పుట్టిన గడ్డ కోసం తపించే మహోన్నత వ్యక్తిత్వం అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుందని, అలాంటి వారిలో తమ రామోజీ ఒకరంటూ గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. స్వగ్రామానికి ఆయన చేసిన సేవలు జీవితంలో మరిచిపోలేమంటూ కొనియాడారు. జోహార్ రామోజీరావు అంటూ గ్రామంలోని అన్ని కూడలలో ఆయన చిత్రపటానికి ప్రజలు నివాళులు అర్పించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు స్వగ్రామానికే ఎంతో సేవ చేశారు. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2015 మే 2న కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సొంతూరిని దత్తత తీసుకున్నారు. అప్పట్నుంచి గ్రామంలోని సమస్యలపై దృష్టి పెట్టారు. విద్య, వైద్యంతో పాటు రహదారులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇలా అన్ని మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఊరిలోని సమస్యల్ని గ్రామ పెద్దల్ని అడిగి తెలుసుకుని అన్నింటినీ పరిష్కరించారు. సొంతూరంటే రామోజీరావుకు అమితమైన అభిమానం. అందుకే తన ఊరి ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఏమేం కావాలో అన్ని సౌకర్యాల్ని సమకూర్చారు. గ్రామంలో ఎటు చూసినా రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమెంటు రహదారులు, నూతన భవనాలే దర్శనమిస్తాయి. నేను రామోజీరావు గారు ఇంకా ఇతర స్నేహితులతో ఈ విలేజ్ లో కలిసి చిన్నప్పటి నుంచి కూడా బాగా కలిసి మెలిసి తిరిగేవాళ్ళం. ఆటలు కూడా ఆడుకుంటా ఉండేవాళ్ళం. మనకు కూడా మంచి సహాయం చేశారు రామోజీరావు గారు. మంచి నీరు సదుపాయం చేశారు ఇంటింటికి. విద్యా భవనాలు కూడా నిర్మించి SLC వరకు చదువుకునేటట్టుగా విద్యార్థులు అందరికి కూడా మంచి సౌకర్యం కల్పించారు. కళ్యాణ మండపం కట్టాలని ఆయనకి ఒక ప్లాన్ కూడా ఉంది, కానీ అది జరగలేదు. చుట్టూతా గోడలు అవి కట్టించి ఉంచారు, కానీ మా దురదృష్టం వల్ల ఆయన ఇంతలోనే మాకు దూరం అయ్యారు. అది ఎప్పుడైనా సరే నేను కోరుకునేది ఏంటంటే గ్రామస్తులు అందరూ కలిసి ఒక కళ్యాణ మండపం నిర్మించి రామోజీరావు గారి పేరున నామకరణం చేయాలని నా దృఢ సంకల్పం. పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 16.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. ఎప్పటినుంచో గ్రామస్తులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించారు. రక్షిత మంచినీటి సరఫరా కోసం ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని మట్టిదారుల్ని సీసీ రోడ్లుగా మార్చారు. 2 శ్మశాన వాటికల్ని అభివృద్ధి చేశారు. VRO కార్యాలయం, అంగన్వాడీ కేంద్రాల్ని తీర్చిదిద్దారు. విజయవాడ, గుడివాడ ప్రధాన రహదారితో అనుసంధానించేలా సీసీ రోడ్డు వేశారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటించారు. గ్రామానికి బాగా చేశారు. ఆయన స్కూల్ కట్టించారు, రోడ్లు వేశారు, పొలకాలు బాగా చెప్పారు, డ్రైనేజ్ చెప్పారు. ఇప్పుడు గ్రామ అభివృద్ధి కొరకు చాలా చేశారు. ఆయన ఈ ఊళ్ళో ఏదో ప్రతి విషయాన్ని కూడా ఆయన మాకు సహకరించేవాళ్ళు. రామజీరావు ఆయన మరణ వార్త జీవించలేకపోతున్నాము. ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. సహకార బ్యాంక్ కట్టించారు. చెరువు చుట్టూతో కూడా వాకింగ్ పార్క్ చేశారు. సడన్ గా జరగటం అనేది బాధకరం. ఆయన ఈరోజు మా ముందు నుంచి దూరం అవటం చాలా బాధగా ఉంది. మాకు మా ఊరిని గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు, హై స్కూలు, బోర్డు స్కూలు బిల్డింగ్లు, సొసైటీ బ్యాంక్ బిల్డింగు, పశువుల హాస్పిటల్, ఇలాంటివన్నీ కట్టి మా గ్రామానికి చాలా మేలు చేశారండి. రామోజీరావు గారు, మా మామగారైన పాలడుగు చంద్రశేఖరరావు గారు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి. బాగా ఇక్కడ వాళ్ళకి మంచి అనుబంధం ఉంది. ఆయన రోజు తలుస్తూ ఉంటారు. ఆయన పేరు, ఆయన గ్రామానికి చేసిన అభివృద్ధి ఎవరు అంత బాగా చేయలేదు. ఆయన లేని లోటు మాకు చాలా బాధాకరం ఉంది. మా నాన్నగారు రామోజీరావు గారి ఇంట్లోనే ఉండేవాళ్ళు. 30 సంవత్సరాలు చేశారు అక్కడే. కుక్కుగా ఉండే ఇంట్లో చూసుకునేవాళ్ళు. మా పెళ్ళిళ్ళు కూడా ఆయన డబ్బులు ఇచ్చేవాళ్ళని. ఆయన చనిపోయినంటే నాకు చాలా బాధగా ఉందండి. ఆయన చేసిన మేము మురుగు వాళ్ళ బతికాము. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్ని బ్రహ్మాండంగా చేశాడు. ఇంకా చేస్తే మాకు బాగుండేది అనుకున్నాము. ఇక ఆయన మన వార్త జీర్ణించుకోలేక మేము అసమర్థతలో ఉన్నాం. రామోజీరావుతో కలిసి పెదపారుపూడి పాఠశాలలో చదువుకున్న బాల్యమిత్రులు ఆయన మరణ వార్తను తట్టుకోలేకపోతున్నారు. సొంత డబ్బులతో ఊరి కోసం రామోజీరావు ఎంతో చేశారని, ఈ రోజుల్లో అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు అరుదని కొనియాడుతున్నారు. ప్రభుత్వాలు కూడా చేయని ఎన్నో సౌకర్యాల్ని గ్రామంలో ఆయన కల్పించారంటూ గుర్తు చేసుకుంటున్నారు.